అత్యంత ప్రేమ కరుణ కృప వాత్సల్య సంపూర్ణుడవైన మా కన్న తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని మా దేవ మా హృదయములలో నివసించుటకు ఇష్టపడిన మా కన్న తండ్రి మీ కుమారుడైన క్రీస్తును మేము అడగక మునిపే మా ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మాకు రక్షణ పాపక్షమాపణ విమోచన నిత్యజీవ వాగ్దానమును దయచేసిన మా దేవ ప్రభా మేము సంఘముగా ఇక్కడ సమకూర్చబడి మీ కుమారుడైన క్రీస్తు రక్తములో కడుగబడిన వారముగా విలువైన మీ మాటలతో మా హృదయాలను పెంపొందించుకున్నటకు మీరు ఇచ్చినటువంటి గొప్పదైన ఈ అవకాశమును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాము మీ పిల్లలందరినీ బలపరచండి విని విడిచిపెట్టువారుగా కాక క్రియయందు ధన్యులగుటకు వారి జీవితాలలో వెలుగులు నింపమని వెత్తబడుతున్న ప్రతి మాట వారి హృదయాలను వెలిగించినట్లు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభాములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొని చిన్న మా కన్న తండ్రి ఆమెన్ ప్రిల్లరా ధన్యత అనే పదం గ్రంథంలో చాలాసార్లు మనం చదువుకుంటాం ధన్యత ధన్యులు ధన్యుడు ఈ పదం మనకి కొత్త కాదు ఎన్నోసార్లు ఆ పదాన్ని మనం దైవ గ్రంథంలో చదివాం చదివాం కదా ఎంతమంది చదివారు చెప్పండి ఆ పదాన్ని నేను చదివానన్న వాళ్ళు ఎంతమంది చదివారు రైట్ అందరూ కూడా చాలాసార్లు చదివినటువంటి మాట ధన్యుడు ధన్యులు ధన్యత ఇవన్నీ కూడా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి పదాలు ఈ పదాలు దేవుడు ఎప్పుడు వాడాడు ఏ విషయంలో వాడాడు ఎవరి విషయంలో వాడాడు ఎందుకు వాడాడు మనం అందరం కూడా ధన్యులుగా ఉండాలి తప్ప ధన్యత పొందుకున్న వారిగా ఉండాలి తప్ప ధన్యకరమైన జీవితం కలిగిన వారుగా ఉండాలి తప్ప అల్పులుగాను అవివేకులుగాను శాపగ్రస్తులుగాను దేవునికి అయిష్టులుగాను ఎప్పటికీ ఉండనే ఉండకూడదు జీవితం ఒకే ఒక్కటి హెబ్రి పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు మనుష్యులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడి ఉన్నది అటు తర్వాత తీర్పు జరుగును అన్నాడు మనుషులు ఎన్నిసార్లు మృతి పొందాలట ఒకసారి ఒకసారి చచ్చిపోతాం మనం వంద సార్లు ఏం చచ్చిపోతాం చావు అంటూ వస్తే ఒకే ఒకసారి వస్తుంది అది ఎప్పుడు వచ్చినా ఒకసారే ఆ చావు భయం మాత్రం కొన్ని కోట్ల సార్లు లక్షల సార్లు వస్తుంది కానీ మనుషులకి చావు భయం కొన్ని లక్షల సార్లు వస్తుంది మనుషులకి కానీ చావు ఎన్నిసార్లు వస్తుంది ఒకసారే వస్తుంది నువ్వు లక్ష సార్లు భయపడ్డావని సార్లు రాదు వెయ్యి సార్లు భయపడ్డావని వెయ్యి సార్లు రాదు నువ్వు ఎంత భయపడినా మరణం ఒక్కసారే ఓన్లీ వన్ టైం ఒకే ఒక్కసారి మరణాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అది అప్పటికైనా తప్పదు అదేం పెద్ద విషయమో కాదు తప్పదు అది ఎలాగ మనం అంగీకరించవలసినటువంటి విషయం అయితే ఈ ఒక్కద ఒక్కటైన జీవితంలో మరణంతో ముగిసిపోయేటువంటి జీవితంలో దేవుని ఎందు దేవునికి గాను అక్రమకారులు అక్రమకారులుగాను మనం ఉండకూడదు ఎలా ఉండాలంటే ధన్యులు అని అనిపించుకోవాలి ధన్యులు అని పిలిపించుకోవాలి చాలా సందర్భాల్లో పరలోకపు తండ్రి కొందరు మనుషుల్ని తృణీకరించినట్టుగా చూస్తాం అసహించుకున్నట్టుగా చూస్తాం మీరు ఎక్కడి వారో నేను మిమ్మను ఎరుగను అక్రమము చేయు వారులారా నా యుద్ధ నుండి పొండి ఆ మాట ఎంత కఠినంగా ఉంది బాగుందా మాట చాలా కఠినంగా ఉంది అది జీర్ణించుకోవడం కూడా చాలా కష్టం ఎందుకు జీర్ణించుకోవడం కూడా చాలా కష్టం అంటున్నానంటే సపోజ్ ఇప్పుడు నేనో నువ్వో ఈ భూమి మీద ఉన్న మనుషులు అరే నీతో మాట్లాడిన గెట్ అనో నువ్వు నా దగ్గరికి రాకు గెట్అవుట్ అనో నువ్వు నాకు కనబడకపో అనో అన్నారు అనుకుందాం కాసేపు మన జీవితం ఏమైనా ఆగిపోద్దా ఆగిపోద్దా ఏం ఆగిపోదు కదా ఒక మనిషి మనల్ని తృణీకరించినంత మాత్రాన మన జీవితం ఆగిపోదు ఒక మనిషి మనల్ని పొమ్మనంత మాత్రాన మన జీవితం ఏమి ఆగిపోదు ఏదో నడుస్తుంది అలా నడుస్తుంది జీవితం అయితే ఆగిపోదు కానీ దేవుడు పొమ్మన్నాడు అనుకో నిన్ను నన్ను ఇంకా అయిపోయినట్టే జీవితం ఏంటి అసలు ఏమీ లేదు ఇంకా ఆయన కాని నిన్ను నన్ను పొమ్మంటే ఇంకేముంది చెప్పండి లైఫ్లో ఏమీ లేదు మొత్తం కొలాప్స్ మొత్తం కొలాప్స్ జీవితం మొత్తం నాశనం అయిపోయినట్టే ఆయన కాని పొమ్మంటే అంటే అది అది చాలా ప్రమాదకరమైంది నా యుద్ధ నుండి తొలగిపోండి అవుట్ అని దేవుని నోట వెంట మాట వచ్చింది అంటే చాలా ప్రమాదకరమైంది అందుకే అక్రమము చేవారులారా నా యొద్ధ నుండి తొలగిపోండి అలాగే ప్రభావాని సముఖముందు మేము తిని త్రాగుచుంటిమే మమ్మను ఎరుగవా అనంటే మీరు ఎక్కడి నేను మిమ్మను ఎరుగను గెట్ అవుట్ గెట్ లాస్ట్ అలాగే ఈ సిద్ధపడ్డ కన్యకులు సిద్ధపడని కన్యకల సందర్భంలో కూడా అదే విధంగా వ్రాయబడింది తలుపు వేసిన తర్వాతట వీళ్ళెళ్ళి మళ్ళీ పదే 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 తలుపు తడుతున్నారట ప్రభు మమ్మల్ని రాని ప్రభావం మమ్మల్ని చేర్చుకో ప్రభు ప్లీజ్ ప్రభు ప్లీజ్ ప్రభు రిక్వెస్టింగ్ మోడ్లో అడుగుతుంటే ప్రభు అన్నారు మీరెవరో నాకు తెలియదు నేను మిమ్మును ఎరుగను గెట్ అవుట్ అది ఎంత ప్రమాదకరం అంటే విడనాడబడిన చేతులు విడిచివేయబడిన జీవితాలు విడిచిపెట్టబడిన జీవితాలు ఇక మరల ఎన్నడూ ఆ సంతోషానికి వెళ్ళలేనంత దూరంగా జరిగిపోయినటువంటి జీవితాలు ఇక మరల ఎన్నడూ ఆయన వైపు చూడలేనా చూడలేనంత శాశ్వతమైన ఎడబాటుకు గురైపోయినటువంటి జీవితాలు చాలా ప్రమాదకరం అది మీరు అనుకోవచ్చు ఆ దేవుడు లేకపోతే ఏంటండి ఏం నష్టపేడు మనకి అని అనుకోవచ్చు కొందరాలే అనుకుంటారు ఆ దేవుడు లేకపోతే ఏంటి మాకు నష్టమా దేవుడు లేకపోతే మాకు నష్టమా దేవుని కృప లేకపోతే మా నష్టమా దేవుని దయ లేకపోతే మాకు నష్టమా ప్రపంచం అందరూ బతకట్లేదా మేము బతుకుతాం ప్రపంచంలో అందరూ బతికేది ఆయన దయవాళ్ళారేనా ఆయన అందరు బతుకుతున్నారు బతకట్లేదని ఎవటో చెప్పట్లా బతుకుతున్నది కూడా ఆయన వల్లే వాళ్ళ పట్ల దయ చూపిస్తున్నాడు నీ పట్ల దయ చూపిస్తున్నాడు కానీ నీకు రక్షణ భాగ్యాన్ని దగ్గర చేశాడు వాళ్ళు ఆ రక్షణ భాగ్యానికి దగ్గర కాలేకపోయారు వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి దేవుని దయలో మేము బ్రతుకుతున్నామన్న వాస్తవం తెలియక ఆ ఎంత ఆయన గొడవ ఏముంది మాకు మా రెక్కల కష్టంతో మేము బ్రతుకుతున్నాం మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం ఇదంతా మా ఘనత అనుకుంటారు ఊపిరిచ్చేది ఆయన చినుకు కింద పడాలంటే ఆయన దయ భూమిలో నుంచి మొలక బయటికి రావాలంటే ఆయన కృప మెతుకుని నోట్లో పడాలంటే ఆయన సెలవు లేకుండా మెతుకుని నోట్లోకి వెళ్ళదు శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి అనుక్షణం నీ ఊపిరి ఆడుతోంది నీ గుండె కొట్టుకుంటుందంటే దేవుని యొక్క దయా దాక్షిణ్యాలు మనిషికి అర్థం కావట్లా కాబట్టి మనిషి ఏమనుకుంటాడంటే మూర్ఖంగా మాట్లాడుతుంటారు కానీ గమనించండి తృణీకరింపబడినవాడు వెలివేయబడినవాడు దేవుని వలన దేవుని చేత విడిచిపెట్టబడినవాడు అవుట్ అని ఎవరినైతే దేవుడు అంటున్నాడో వాళ్ళకి మరలా అవకాశం దొరికినట్టుగా ఎక్కడ మనకు కనబడదు అంతెందుకు యేసావు గురించి వ్రాస్తూ ఏమన్నా తెలుసా హెబ్రిపత్రికలో యేషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకుండునట్లు జాగ్రత్తగా చూసుకోండి అతడు మారు మనస్సు పొందగోరి అవకాశము కూడా ఆ వారు మనసు పొందనొల్లడానికి అవకాశము దొరకక ఏమయ్యాడట చెట చివరిగా విసర్జింపబడ్డాడు అని వ్రాయబడింది విసర్జన అదేనా వ్రాయబడింది అక్కడ చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక అందరూ చదవండి యాసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచిచు పదిహేడు పన్నెండు పదిహేడు ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధగా శ్రద్ధగా వెతికినను శ్రద్ధతో వెతికి ఇప్పుడు వచ్చేసింది ఎక్కడ లేని శ్రద్ధ అంత శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందనవకాశము దొరకక ఆ పదం చూడండి ఎంత విసర్జింపబడిను ఆ పదం ఆ పదం చూడండి ఏమయ్యను విసర్జింపబడిన విసర్జన అప్పుడప్పుడు చూడండి మన శరీరంలో నుంచి వేస్ట్ పదార్థాలు బయటకు పోయేటప్పుడు ఆ పదం వాడతాం విసర్జించబడినది అని అంటే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటకు పోయేటప్పుడు విసర్జించబడినవి అన్న పదాలు వాడతాం ఒకసారి శరీరంలో నుంచి విసర్జింపబడినది ఏది మరలా శరీరంలోనికి రాదు పైపెచ్చు నీ శరీరంలో నుంచి బయటకు వచ్చిందైనా కూడా దానిని నువ్వు ఎలా చూస్తావు ఎలా చూస్తావు నీచంగాను అసహ్యంగాను హేయంగాను చూస్తావు ఇది ఒక సూచన మనకి మన శరీరంలో నుంచి వ్యర్థ పదార్థాలు ఎన్నో బయటకు పోతాయి ఎన్నో శ్వాద గ్రంథుల్లో నుండి చెమట కానివ్వండి ఇక మన శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఎన్నో విసర్జిత పదార్థాలు కానివ్వండి కళ్ళ నుండి నోటి నుండి చెవి నుండి శరీరం మొత్తం నుండి ఏం వెళ్తున్నాయి బయటికి విసర్జిత పదార్థాలు వెళ్తున్నాయి అంతే పైకే సొంపు లోపలంతా కంపు అన్నాడు ఎవడో కవి మానవ శరీరం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు పైకి సొంపు లోపల కంపు నిజమేది నిజమే ఏదో పైకి మేకప్ వేసి తీసుకొచ్చి కూర్చోబెడతారు కానీ దేహాలు లోపలంతా వ్యర్థ పదార్థాలతో నిండుకున్నదే కోస్తే నీచు వాసన రక్తం సెంటుకంపు వస్తుందా రక్తం రాదుగా సో అదే మానవ దేహం సో ఈ దేహం మీద పోత పూసి సెంటు పూత రంగు పూత పౌడర్ పూత తర్వాత స్ప్రేలు పూత చీరలో బట్టల మోత అంతే అలా మేకప్ ప్లేస్ అలంకరించి అలా మెయింటైన్ చేసేస్తున్నాం మనం అందరం కూడా సో ఇక్కడ విసర్జితము అన్న పదాన్ని ఎందుకు వాడాడు అని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మనుషులకు అర్థం కావాలి ప్రకటన గ్రంథంలో కూడా విచిత్రమైన మాట ఉంటుంది నా నోట నుండి నిన్ను ఉమ్మి వే ఉద్దేశించుచున్నాను ఇదివరకు కూడా చెప్పాను మీకు ఉమ్మి అనేది సలైవా ఇట్ ఈజ్ ఎ మెడిసిన్ ఇట్ హ్యాస్ సో మెనీ మెడిసినల్ వాల్యూస్ మన సలైవాలో చాలా చాలా అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అందుకే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ పరగడుపున నీళ్లు తాగమని చెప్తారు ఏం తినకుండా ముఖం కడుక్కున్న తర్వాత పరగడుపున నీళ్లు తాగాలి ఎందుకంటే క్లీనింగ్ కోసం ఆ నీళ్ళు ఎలా తాగమని చెప్తారంటే చప్పరించుకుంటూ తాగమంటారు ఒక లీటర్ నీళ్ళు వరకు తాగమంటారు డాక్టర్స్ వాటిని చప్పరిస్తూ తాగండి ఎందుకంటే మీ సలైవ ఆ వాటర్తో కలిస్తే మీ మీ లోపల పొట్టలో పేగుల్లో ఉన్నటువంటి ఏదైనా దోషం ఉంటే తొలగిపోతుంది అంత చక్కగా మీకు ఉపయోగపడుతుంది అది అని చెప్తారు అలాంటి ఉమ్మి ఒక్కసారి నోట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత దాని వ్యాల్యూ ఏమైపోయింది అమాంతం పడిపోయింది పడిపోయిందా పడిపోలేదా మా నోట్లో ఉన్నంతసేపే దానికి గౌరవం లోపలికైనా వెళ్ళొచ్చు బయటకైనా రావచ్చు ఎలా అయినా ఉండొచ్చు లోపల లోపల ఉన్నంతసేపు అది ఔషధం అంతేనా గొంతు పెడకట్టుకుపోతుంది నోరు తడుపుకోవాలి దేంతో తడుపుకుంటాం మనం లోపల నుంచి లోపల ఊరుతున్న ఆ లాలాజలంతోనే మనం నాలుగు తడుస్తుంది గొంతు తడుస్తుంది అది మింగుతాం హమ్మయ్య అనుకుంటాం నీళ్ళు తాగేంత వరకు మనకు కొంత ఊరట ఎక్కడి నుంచి వస్తుంది లోపల ఊరుతున్నటువంటి లాలాజలం నుంచే అది చాలా విలువైంది ఔషధం లాంటిది మనకు దేవుడు అందుకే పెట్టాడు మన బాడీలో కానీ ఒక్కసారి బయటికి వెళ్ళింది అనుకోండి అంత విలువైంది కాస్త ఏమైపోయింది విలువలేందయిపోయింది పైపెచ్చు అసహ్యంగా మారిపోయింది ఎవరికి మళ్ళీ అసహ్యం నీకే మళ్ళీ నీకే ఊసిన నీకే అదేమైపోయింది చి 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 అంటావు ఇంకా ఇంకా మనం లోతుగా మాట్లాడుకోవాల్సిన పని లేదు మీకు మీకు ఆల్రెడీ అర్థమైపోయింది మన శరీరంలో ఎన్ని విసర్జిత పదార్థాలు ఉంటాయో ఎన్నిటిని మన శరీరం బయటికి వేస్తుందో ఎన్నిటిని మన శరీరం బయటికి తోసివేస్తుందో ఇవన్నీ మీకు తెలుసు కానీ లోపలున్నంత వరకు ఒక విలువ విసర్జింపబడిన దానికి ఏముండదట చెప్పండి ఏముండదు విలువ ఉండదు క్లియర్గా గుర్తుపెట్టుకోండి విసర్జింపబడిన దానికి ఎక్కడా విలువ ఉండదు ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే మన ఇంట్లో డస్ట్బిన్ అనేది ఒకటి ఉంటుంది మీ వంటగదిలో కూరగాయల చెత్త లేదా మనం తినేటప్పుడు పక్కన పేరుస్తాం కదా ఎండుమిరపకాయలని అదే సాంబార్ అన్నం ఏదైనా వండుకున్నారనుకోండి ఇంత పూగు పెడతారు పక్కన అన్నీ ఏవేవైతే మీకు పక్కకు తీసేయాలో అవన్నీ తీసుకుని ఆ కరివేపాకు అని అదని ఇదని వాస్తవానికి కరివేపాకు మంచిది తినేయచ్చు తప్పులేదు తినాలి కరెక్ట్గా అయితే తినాలి కానీ అది కూడా మనం ఏం చేస్తాం పదం ఒక పదం అంటారు కూరలో కరివేపాకులో తీసి అవతల పడేసారు తీసి అవతల పడేసేది కాదురాని ఆయన కరివేపాకు తినాల్సింది అది తినదగినది తీసి అవతల పడేయాల్సిందే కాదు ఇక మీద ఎప్పుడైనా తినండి నేనైతే ఉదయం ఒక పది కరివేపాకులు ఒట్టిగా తింటాను ఒట్టిగా అంటే కూరలో కాదు ఒట్టిగా పచ్చి ఆకులు కడుక్కొని తింటాను నేను సో అంత అంత మెడికల్ వాల్యూస్ ఉన్నాయి అందులో అంత అంత విలువైన ఆకులు అవి వాటిలో మనం ఏం చేస్తాం అంత చీప్గా మాడతామంటే ఆ కూరలో కరివేపాకులు అంటూ అంటాం కదా సో అలా తీసి పక్కన పెట్టినవి అన్నీ చెత్తంత అనుకుంటారు కదా ఆ చెత్తంత వేయటానికి మీరు ఏం చేస్తారు చెప్పండి ఒక టబ్ వాడతారు కదా ఒక ఏదో ఒక బిన్ వాడతారు కదా దాన్ని విసర్జిత డస్ట్ డస్ట్బిన్ దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం బయట బండి వచ్చినప్పుడు బండ్లు వేసేస్తాం లేకపోతే చెత్త బుట్ట ఆ బుట్టలోదంతా బయటపడేస్తాం అంటే విసర్జిత పదార్థం డంప్ యార్డ్కి వెళ్ళిపోద్ది డంపింగ్ యార్డ్కి దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు మరలా దాని వైపు చూడనైనా చూడడం అంతేనా చూస్తావా లేకపోతే బండి వచ్చినప్పుడు బాబు ఒకసారి ఉండమ్మని మళ్ళీ బెడ్రూమ్లో వాళ్ళకి పోసుకొని మొత్తం అన్నీ చూసుకొని అప్పుడు వేస్తామా ఏమీ ఇంక ఒక్కసారి అది విసర్జితం అంటే విసర్జితం అంతే మళ్ళీ దాన్ని తీసే పని లేదు వాసన కూడా కొడద్దు అది ఎందుకంటే అందులో పాసిపోయిన పప్పు వేసేస్తావు చెత్త ఏదైనా ఉంటే పడేస్తావు పాడైపోయిన అన్నం పడేస్తావు పాడైపోయిన కూరలు పడేస్తావు పాడేసిన బీరకాయ తుక్కులు తొక్కలు చెత్త చెతారం అంతా అందులోనే ఉంటాయి కదా అటు తీసుకెళ్ళి విసర్జిత పదార్థం ఎంత అసహ్యంగా ఉన్నాయి ఇవన్నీ మనకి చెప్పుకుంటుంటే చెప్పండి చెప్పుకుంటుంటే ఎలా ఉన్నాయి ఇవన్నీ చికాగో ఉన్నాయి కదా అవేవి ఇంట్లోకి రాకూడదు కదా అవేవి ఒంటి మీదకి రాకూడదు కదా ఇదే విధంగా మనం ఉండబోతున్నామట దేవుడు విసర్జిస్తే విసర్జింపబడిన వారు అసహ్యులు దేవుని దృష్టికి అలాంటి వారే మళ్ళీ జీవితంలో వాళ్ళ ముఖం దేవుడు చూడనే చూడ మళ్ళీ చూడ్డు అప్పుడప్పుడు చూడండి మనకు ఎవరైనా బాగా గట్టిగా అన్యాయం చేశారనుకోండి గట్టిగా ఎవరైనా ద్రోహం చేశారనుకోండి నమ్మక ద్రోహులు అనుకోండి వాళ్ళ మీద మన కోపం లేకపోయినప్పటికీ క్షమించేసినప్పటికీ ఒకటి మాత్రం అనుకుంటాం ఏమని అనుకుంటాం ఇక ఈ దౌర్భాగ్యపు ముఖాన్ని మన జీవితంలో చూడకూడదు అనుకుంటాం అనుకుంటాం కదా ఇక మళ్ళీ ఈ భ్రష్టురాలిని కానీ ఈ భ్రష్టు కానీ జీవితంలో చూడకూడదు ఇలా మనం ఇక్కడతో ఇక ఈ భ్రష్టులు మన జీవితంలో నుంచి పోయినట్టే అని అనుకుంటాం సో దేవుడు అంతకంటే ఎక్కువ ఎంత ప్రేమిస్తున్నాడో అంతగా విసర్జిస్తున్నాడట ప్రేమించే ప్రేమించబడుటలో ధన్యత ఉంది విసర్జింపబడుటలో శాపం ఉంది శాపం ఇట్స్ ఎ కర్స్ ఇట్స్ ఎ కర్స్ చాలా భయంకరమైనది అనమాట ఆ శాపం మానవుని వలన మనం విసర్జింపబడినా మనకే నష్టం లేదు కానీ దేవుని వలన విసర్జింపబడ్డామా అది కోలుకోలేనంత కఠినమైన దారుణాతి దారుణమైన అత్యంత హేయమైన అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అందుకే విసర్జింపబడే గుంపులో ఎప్పుడు ఉండకూడదు ఇక్కడ అదే ప్రాయపడించుకోండి మారు మనస్సు పొందనవకాశము దొరకక ఏమయ్యాడట విసర్జింపబడ్డాడు ఆ పదమే అంత కఠినమైతే నిజంగా స్థితిలో మనం ఉంటే అదెంత బాధాకరం కయ్యను విసర్జింపబడినవాడు ఎందుకు కయ్యిను విసర్జింపబడ్డాడు అంటే నరహంతకుడుగా దేవుని దృష్టికి యో అయోగ్యుడుగా భయంకరుడుగా కయ్యను ఏమయ్యాడంటే విసర్జింపబడ్డాడు విసర్జన విసర్జన కాబట్టి ఆ లిస్ట్లోకి ఎవ్వరూ కూడా ఏమవ్వకూడదు వెళ్ళనే వెళ్ళకూడదు గుర్తుపెట్టుకునే ప్రేమైన దేవుని పిల్లల ఆ లిస్ట్లోకి మనం వెళ్ళకూడదు విసర్జింపబడే గుంపులో ఎట్టి పరిస్థితిలో మనం ఉండడానికి వీలు లేదంటే లేదు ఉండకూడదంటే ఉండకూడదంతే మరి ఏ స్థితిలో మనం ఉండాలంటే ధన్యులు ధన్యత ఆ ధన్యకరమైన స్థితిలో దేవుని ధన్యత ధన్యకరమైన పొందు అన్నాడు నీ నీ పొందు ధన్యకరం అంటాడు కీర్తనకారుడు దేవా నీ పొందు ధన్యకరము ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ఆ ఒక పాట కూడా రాశాడు ఆయన ఎవరో స్టీవెన్సన్ గారు నీవు తప్పనకెవరున్నారు ఆకాశమందు ధన్యకరపు దీవెన పన్నీరు దేవాని పొందు అని ఒక పాట రాశాడు కీర్తనలో కీర్తనలే అలా రాసి పాడాడు ఆయన ఆకాశమందు ఉన్న దేవుని ధన్యకరమైన దేవుని పొందు ధన్యకరం అంటాడు ఆయన ఆయన ఆయనను పొందుకొనుట ధన్యకరం ఆయనను విసర్జించుట ఆయన మనల్ని విసర్జించుట అది చాలా 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 ప్రమాదకరం ఎందుకంటే గుర్తుపెట్టుకోండి భూమి యొక్క వాతావరణంలో ఉన్నంత వరకు ఈ భూగోళం మీద ఉన్నంతవరకు అనగా సజీవుల లెక్కలో ఉన్నంతవరకు నువ్వు దేవునికి దూరంగా బతికినా మరలా ఎప్పుడైనా మారు మనసు పొందితే తప్పుదిద్దుకుంటే మరలా ఆయన సన్నిధిలోనికి రాగలిగితే వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకోగలిగితే ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి యు హ్యావ్ ఏ ఛాన్స్ ఒక అవకాశం ఉంది నీకు చచ్చిపోయేంత వరకు నీకు అవకాశం ఉంది కానీ దేవుని వలన మనం విసర్జింపబడిన వారముగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే రాసి నువ్వు నువ్వుంటావు కాలం ఉండదు కాలంతో పనిలేదుగా మరణం మరణం అయిపోయి మరణించిన తర్వాత ఇది ఏంతో పనిలేదు కాలంతో పని లేదు అక్కడ కాలం ఉండదు కాలం అన్న పదానికి భూమి మీద మాత్రమే విలువ ఇక్కడ మాత్రమే అందుబాటులో ఉండేది కాలం భూమిని విడిచిన తర్వాత ఇక కాలంతో ఏముండదట పని ఉండదు అక్కడ కాలము అన్న పదానికి చోట్లేదు ఎందుకంటే ఆత్మల లోకంలో కాలం ఉండదు ఆత్మల లోకం నిత్యము ఉండే లోకం కనుక అక్కడ కాలం అన్న పదం ఉండదు భూలోకం నిత్యము ఉండేది కాదు కనుక ఇక్కడ ఏముంది కాలం ఉంది చాలా లోతైన భావజాలం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఆత్మీయులకు తప్ప ఆత్మ సంబంధులకు తప్ప ఇలాంటి భాష చాలామందికి అర్థం కాదు చాలామంది మనం ఇలాంటి భాష మాట్లాడుతుంటే పిచ్చోళ్ళు మాదిరిగా చూస్తారు కానీ లోతుగా ఆలోచిస్తే కాలము అన్న పదం భూలోకానికి మాత్రమే వర్తిస్తుంది భూలోకాన్ని దాటిపోతే మరి ఏ లోకంలో అనగా ఆత్మల ఆత్మలకు సంబంధించిన ఏ లోకంలో కూడా అది పరలోకం కానివ్వండి పాతాళలోకం కానివ్వండి నరకం కానివ్వండి ఎక్కడైనా సరే కాలము అన్న పదానికి అక్కడ చోటు ఉన్నట్టుగా గ్రంథం ఎప్పుడు చెప్పలేదు దేవుని గురించి కూడా మాట్లాడుతూ ఆయన ఉన్నవాడు అన్న పద ప్రయోగం చేయబడింది ఉన్నవాడు అంటే అర్థం ఏంటి ఉన్నవాడంటే అర్థమేంటి నిత్యము ఉండేవాడని నిత్యము ఉన్నాడు ఉన్నాడు అంతే ఉన్నాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటికీ అతీతుడు ఇంకా లోతుగా ఆలోచిస్తే కాలాతీతుడు దేవుడు ఎవరట కాలానికి అతీతుడు ఆయనకి కాలంతో సంబంధమే లేదు కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మనల్ని దేవుడు విసర్జించాడు కొను వేరే లోకానికి ఒకవేళ వెళ్ళిపోతే దేవునికి దూరంగా బ్రతికి వేరే లోకానికి ఒక పాతాళ లోకానికి నరకానికి నువ్వు జారిపోతే మరల ఎన్నటికీ దేవుని హస్తం నీకు దొరకదు దొరకదు నీకు ఆయన చెయ్యి దొరకదు పట్టుకుందామని నీకున్నా పట్టుకోవడానికి ఆయన చెయ్యి దొరకదు మరలెన్నడూ ఆయన నువ్వు చేరుకోలేవు మరలన్నడూ ఆయన నీకు దొరక దొరకడు అందుకే యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను మీరు వెదకుడి ఎంత మంచి మాట గ్రంథంలో రాయబడింది యహోవా మీకు దొరుకు కాలమందే మీరు ఆయనను వెదకుడి మరల కావాలనుకున్న దొరకని రోజు ఒకటి రాబోతుందే ఈరోజు మనకు మూర్ఖత్వం మనల్ని అడ్డుకుంటుందేమో మూఢత్వం మనల్ని అడ్డుకుంటుందేమో ఏదో తెలియని ఒక బింకం మన మనస్సులో ఉందేమో ఆ హృదయ కాఠిన్యం దానివల్ల మనం హెచ్చించుకుంటున్నామేమో దానివల్ల మనం ఏదో ఊహించుకుంటున్నామేమో దానివల్ల మనం ఏదో గర్వంతో విర్రవీగుతున్నామేమో దేవుని సన్నిధిని తిరస్కరించి దేవుని మాట తిరస్కరించి దేవుని ఆలోచన తిరస్కరించి మన బ్రతుకుతో మనం ఏదో ఊహించుకొని లోకలు ఏదో చూసి మనం వెర్రవీగితే అది చాలా ప్రమాదకరం ప్రియమైన దేవుని ప్రజలారా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి తిరస్కరణకు గురైన వారు దేవుని తిరస్కరణకు గురైనవారు దేవుని వలన వారు మరి అన్నిటికీ ఆయనను చేరుకునే అవకాశం ఇక ఉండనుగాక ఉండదు కాబట్టి విశ్వాసులుగా ఇది మనకి భయాన్ని పుట్టించేటువంటి మాట అమ్మో ప్రవ్వా ఆ స్థితి నాకు ఎప్పుడు వద్దు ప్రవ్వా కలలో కూడా నాకు ఆ స్థితి వద్దు ప్రవ్వా నాకు వద్దంటే వద్దు ఆ స్థితికి నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా సంఘ సభ్యులు కానీ ఎవ్వరు వెళ్ళటానికి వీలు లేదు మేమందరం యుగయోగాలు ఇక్కడ ఎలాగైతే ఉన్నామో అలాగే నీ సన్నిధిలో ఉండాలి తండ్రి కలిసిమెలిసి ఎలాగైతే మిమ్మల్ని ఆరాధిస్తున్నామో యుగ యుగాలు మేము అలాగే మిమ్మల్ని కలిసిమెలిసి ఆరాధించాలి కానీ తండ్రి మేమెవ్వరము కూడా మీ చెయ్యి విడిచి మీ తిరస్కరణకు మీ వలన విసర్జింపబడిన గుంపులోనికి వెళ్ళడానికి వీలు లేదు ఉండకూడదు మరి ఏం కావాలంటే ధన్యత ఆ ధన్యతను గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం ఇప్పటివరకు ఇది విన్నారు కాబట్టి తిరస్కరణను గురించి విన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ధన్యతను గురించి దేవుడు ఏం చెప్పాడో ఒకసారి గ్రంథంలో కొన్ని మాటలు మనం చూస్తే కీర్తనల గ్రంథం రెండో కీర్తన పన్నెండో వచ్చిన ఒకసారి చదువుతాం కీర్తనల గ్రంథం అందరు రాసుకుండే వచనాలు కీర్తనల గ్రంథం రెండో కీర్తన పన్నెండో వచనం ఆయన కోపము త్వరగా రగులుకును కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడలు ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు ఇక్కడ యేసుక్రీస్తు గురించి కూడా ప్రవచనం చెప్పేశాడు యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం ఇక్కడే కనబడుతుంది కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఎప్పుడు రక్షణ లేకపోతే కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి రక్షణ పొందటం రక్షణ పొందటానికి గురించి ప్రవచనాత్మకమైన భాష ఇది ప్రవచనాత్మకమైన భాష వాడడం జరిగింది ఇక్కడ సో కుమారుని ముద్దు పెట్టుకునిడి అనే దానిలో ఆంతర్యం ఏంటంటే రక్షణ పొందండి మారు మనసు పొంది యేసుక్రీస్తును రక్షకుగా అంగీకరించి ఆయన ద్వారా మీరు బాప్తిస్మ పొంది నూతన జీవితాన్ని సంపాదించుకోండి ఇక మీదట సంఘంలో విశ్వాసులుగా నూతనత్వంతో కొనసాగండి పరలోక ప్రయాణంలో అందరితో కలిసి ఈ రక్షణ అనే వాడలో ప్రయాణించండి ఉండండి ఒకవేళ లేని ఎడల అలా జరగని ఎడల మీరు త్రోవ తప్పనేసి నిశించదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఎవరు రక్షణలో ఉంటారో ఎవరు కుమారుని ముద్దు పెట్టుకుంటారో ఎవరు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ద్వారా విమోచన పొంది అయిన పవిత్ర రక్తంలో ఎవరైతే కడగబడతారో వాళ్ళందరూ ఎవరట ధన్యులు ఇప్పుడు చెప్పండి మీరు ధన్యులా కదా మనలో ఎంతమంది ధన్యులు ఉన్నాం ఇక్కడ నేను ధన్యుణ్ణి ఇంకెంత పొడుగుంటే ఇంకా ఇంకా చేయలేవట్లేదు నేను ధన్యుణ్ణి ధన్యులు ఇక్కడ బాప్తిజం పొందిన వాళ్ళందరూ ధన్యులు ఇంకేంటి ఆలోచిస్తున్నారు ఇంకేంటి ఆలోచిస్తున్నారు ఇంకా ఆలోచించాల్సింది ఏం లేదు మారు మనస్సుతో కూడిన బాప్తిజము నీ జీవితంలో జరిగితే అను ఎవరు ధన్యుడివి ధన్యురాలు నో డౌట్ ఆల్ ఇక్కడ అందరం ధన్యులవి ఏ విషయంలో కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఏడాలు ఆయన కోపించును ఒకవేళ అలా జరగకపోతే మీరు త్రోవ తప్పు నశిస్తారు కానీ ఆయన ఆశ్రయిస్తే కనుక మీరు అందరూ ఎవరు ధన్యులే సో ఆయన ఆశ్రయించిన మనమందరము ఏమయ్యాము ధన్యులమే రైట్ రైట్ ఇక్కడ మరో మాట మరో మాట మనం చూస్తే ప్రియమణి దేవుని పిల్లలరా ఎనభై నాలుగో కీర్తన వచనం ఎనభై నాలుగో కీర్తన వచనం ఒకసారి చదువుదాం నీ మందిరము నందు నివసించి వారందరూ ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుతురు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గము వారికి అతి ప్రియములు ఇక్కడ కూడా రెండో పాయింట్ నీ మందిరమునందు నివసించే వారందరూ ధన్యులు అన్నాడు ఎవరైనా మందిరంలో నివసిస్తున్నారో వారందరు ఎవరట ధన్యులట మందిరము అనగానే ఈరోజు ఏంటది మందిరం అంటే ఏంటి దేవుని మందిరం అంటే ఏది సంఘమే దేవుని మందిరం జీవముగల దేవుని సంఘమే జీవముగల దేవుని మందిరం నీ దేహమే మీ దేహమేనా ఆలయం దేహం అనగా సంఘం మొదట సంఘం తర్వాత మన శరీరం రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ సంఘము సంఘము దేవుని ఆలయం శరీరం క్రీస్తు సంఘమే క్రీస్తు శరీరం సంఘమునకు శిరస్సు ఎవరు క్రీస్తు అంటే శరీరాన్ని ఏమంటాడు ఇప్పుడు దేహం అంటే ఏది ఇప్పుడు సంఘం దేహం సంఘం అయితే దేహానికి శిరస్సు క్రీస్తు కాబట్టి నీ మందిరమునందు నివసించే వారందరూ ధన్యులు అనగా సంఘములో ఉన్నవారందరూ ఎవరట ధన్యులు ఇప్పుడు మళ్ళీ రెండోసారి మనం చేయొచ్చా మనం ధన్యులమే కదా ఎస్ మనం ధన్యులమే సంఘములో అనగా మందిరములో ఉన్న వారందరూ ధన్యులు వారు నిత్యమో నిన్ను ఏం చేస్తారట స్థుతిస్తారట అవును నిత్యమో మనం ఎవరిని స్థుతిస్తాం దేవుని స్థుతిస్తాం భోజన చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం దేవునికి స్థుతి చెల్లిస్తాం ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటాం దేవునికి స్థుతి చెల్లిస్తాం రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటాం దేవునికి స్థుతులు చెల్లిస్తాం మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకునే వెళతాం దేవునికి స్థుతి చెల్లిస్తాం మన జీవితంలో ఏం జరిగినా ఎవరికి స్థుతి చెల్లిస్తాం దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాం ఆయన ఘనపరుస్తాం ఆయన మహిమపరుస్తాం అందుకే ఆయనను స్తుతించు వారందరూ ధన్యులు ఆయన వలన బలమునందు మనుష్యులు ధన్యులు నన్ను బలపరుచువాణి అందే నేను సమస్తము చేయగలను అన్నాడు పౌలు అంటే ఇప్పుడు పౌలు గారు ఎవరు విసర్జింపబడినవాడా ధన్యుడా అదనమాట ధన్యుడు విసర్జింపబడినవాడు కాడు ఆయన వలన బలము పొందు మనుష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధన్యులు నన్ను బలపరుచువాణి అందే నా వెనకొక ఆయన ఉన్నాడు ఆయన చాలా బలవంతుడు మనల్ని ఎవరిని అడిగితే అది చెప్పాలి ఎవరయ్యా నీ వెనుక్కున్నారంటే నా వెనక ఒక బాగా పవర్ఫుల్ క్యాండిడేట్ ఉన్నాడు మామూలు ఉండదు ఆయనతో నీ నీవు ఆ మహాశక్తిమంతుడు సముద్రముల బలమును చల్లార్చగల శక్తివంతుడు ఆకాశముల ఘోషను ఆపగలిగే శక్తిమంతుడు సుడిగాలి ధ్వనులను తరిమి కొట్టగలిగే శక్తిమంతుడు ప్రచండమైన వాయువును అనచగల శక్తిమంతుడు అగ్నిపర్వతాలు బద్దలై ఆ వేడి వేడి ద్రవాలు ప్రవహిస్తున్నా వాటన్నిటిని వెనక్కి మళ్ళించగలిగే సమర్థుడు శక్తిమంతుడు సముద్రమును రెండు పాయలుగా చేయగల శక్తిమంతుడు సూర్యచంద్రులను సృష్టించిన వాడు వాటిని నిలిపివేయగలిగే శక్తిమంతుడు అలాంటి శక్తిమంతుడు నా వెనకున్నాడు అదే మాకున్న గర్వం అనుకుంటారు అతిశయం అనుకుంటారు పొగరనుకుంటారు ఏమనుకుంటారు అనుకోండి మా వెనక అలాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ ఉన్నాడు మా వెనకేటి మా ముందు కూడా ఆయనే ఉన్నాడు మా ముందేటి మా చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు ఆయనను దేవుడు గాగల జనులు ధన్యులు అన్నాడు అలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన నామానికి మహిమ కలుగునుగాక అంత గొప్ప ధన్యత దేవుడిచ్చాడు అందుకే ధన్యులు అంటున్నాడు ఆయనను దేవుడు గాగల యహోవాను దేవుడు గాగల జనులు ధన్యులు ఆయనను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు ఆయన ఆశ్రయించి వారందరూ ధన్యులు ఆయన చెయ్యి పట్టుకుని ఎవరైతే నడుస్తున్నారో వారందరూ ధన్యులు ఆయన వలన బలము పొందు మనుష్యులు ఎవరట ధన్యులు అలాంటి ధన్యత దేవుడు ఎవరికి అనుగ్రహిస్తున్నాడో వాళ్ళు నిజంగా అద్భుతమైన జీవితాలు కలిగిన వారికి మరొక మరొక మాట మనం చదివితే మరొక మాట మనం చూస్తే ప్రేమైన దేవుని పిల్లలారా అదే కీర్తన తొంభై నాలుగో కీర్తన పన్నెండవ వచ్చనం కూడా ఒకసారి చూద్దాం అదే కీర్తన తొంభై నాలుగో కీర్తన పన్నెండవచనం ఇక్కడ కూడా ధన్యత గురించి మాట్లాడుతున్నాడు ధన్యత గురించిన సందర్భాలు గ్రంథంలో చాలానే ఉంటాయి కానీ ఏవి ఈ సందర్భానికి మనకు అవసరమో వాటిని మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా చదవండి తొంభై నాలుగో కీర్తన పన్నెండవచనం హోవా అనగా తండ్రి నీవు ఎవరినైతే శిక్షిస్తున్నావో చూడండి ఎవరిని శిక్షిస్తున్నావో సాధారణంగా పెట్టేవాడు ప్రేమిస్తున్నట్టు కొట్టేవాడు ద్వేషిస్తున్నట్టు మన లెక్కలో మన లెక్కలు ఎలా ఉంటాయి పెడితే ఏమైనట్టు ప్రేమించినట్టు కొడితే ద్వేషించినట్టు మన లెక్కలో కానీ దేవుని లెక్కలన్నీ డిఫరెంట్గా ఉంటాయి దేవుని లెక్కల్లో పెట్టేస్తే కొంచెం ఆలోచించు కొడుతున్నప్పుడు మాత్రం అది ప్రేమే అంటాడు అందుకే చూడండి పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును అన్నాడు పెట్టును పగవాడు నోటిలోంచి ఇంకేమొస్తాయట ముద్దుల మీద ముద్దులు ముద్దుల మీద ముద్దులు పెడుతున్నాడు అంటే ఆ ముద్దులు వెనక గుద్దులు ఉంటే జాగ్రత్తగా ఉండాలని అర్థం ఆ ముద్దులు నిజాలు కాదని అర్థం కానీ మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట గాయాలు చేస్తాడట కఠినంగా మాట్లాడుతున్నా మన మంచి కోరి మనల్ని తిట్టినా మన మంచి కోరి మనల్ని కొట్టినా అది మంచిదే దేవా నన్ను శిక్షించుట మానకంటాడు నన్ను శిక్షించు శిక్షణలో నన్ను నడిపించు నీ శిక్షణలో ఉంటే నేను బాగుపడతాను తండ్రి నీ శిక్షణలో నువ్వు గద్దించుట నన్ను మానొద్దు నువ్వు గద్దించడం వల్ల నాకు అది ఆశీర్వాదం నీతిమంతులు నన్ను కొట్టుట నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అది అంతే నన్ను తిట్టండి తప్పులేదు నన్ను కొట్టండి తప్పులేదు నన్ను తప్పు చేస్తే నన్ను గద్దించండి ఆ గద్దింపు నాకు దీవెన గద్దింపు నాకు ఆశీర్వాదం అంటాడు భక్తుడి ఇక్కడ చూడండి ఏమంటున్నాడో యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు చూడండి ఎవరు యహోవా చేత ఎవరు పరలోకపు తండ్రి చేత శిక్షించబడుతున్నారో వారు ధన్యులు ఎవరు ఆయన చేత బోధింపబడుతున్నారో వారు ధన్యులు చూడండి హెబ్రీపత్రిక పన్నెండవ అధ్యాయం హెబ్రీపత్రిక పన్నెండవ అధ్యాయం అందరు తెరిచి చూద్దాం పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడో వచ్చినాం ఐదో వచ్చినాం ఐదో వచ్చినాం ఐదో వచ్చినాం నా కుమారుడా ప్రభు చేవి శిక్షణ తృణీకరించకము ఆయన్నిని గద్దించినప్పుడు అస్సలు విసుక్కోకు ప్రభువు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచిత్రి అంటాడు చూడండి ప్రభు యొక్క లక్షణం ఏంటట అప్పుడప్పుడు మనల్ని కొడతాడట ఆయన దెబ్బలు పడుతుండాలి నిజమే కదా ఉలి దెబ్బ సహిస్తేనే శల అవుతుంది శిల్పం అవుతుంది ఉలి దెబ్బ సహించకపోతే శిల శిల్పం కాదు చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని కొడతాడు ఆ దెబ్బ తట్టుకున్నప్పుడే నిలబెడతాడు ఆయనకి తెలుసు నిన్ను ఆ మాత్రం శిక్షించకపోతే నువ్వు సెట్ అని ఆ శిక్షణ లేకపోతే నీ బ్రతుకులో మార్పు రాదని ఆ శిక్షణ లేకపోతే నీ జీవితం వర్దిల్లదని కొన్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని ఇబ్బందుల కొలిమిలో కష్టాలు కన్నీళ్ళు సుడిగుండాలు ఒక్కోసారి శోధనలు ఒక్కోసారి వేదనలు అగమ్య గోచరమైన పరిస్థితులు ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు సెట్ చేస్తాడు అక్కడ అందుకే శోధింపబడిన మీదట నేను ఎలా మారుతాను సువర్ణమైపోతాను శోధన లేకపోతే మనం ఆ స్థితిలోకి వెళ్ళాలి అందుకే ఇంకొక మాట కూడా గ్రంథంలో రాయబడింది శోధన సహించువాడు ధన్యుడు యాక ఉపత్రిక మొదట వచ్చాయి పన్నెండవచ్చు మళ్ళీ ఇక్కడికి ఒక పేజ్ తిప్పండి చాలు ఒక పేజ్ తిప్పండి చాలు యాక ఉపత్రిక మొదట వచ్చాయి పన్నెండవచ్చు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభూతను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన ఆ జీవ నిత్య జీవమనే కిరీటాన్ని పొందుకుంటామట ఎప్పుడు నిత్య జీవ కిరీటాన్ని పొందుకుంటాం మనం శోధన సహించువాడు ఎవరట ధన్యుడు ఇదో ధన్యత ఇదే ధన్యత శిక్ష పొందువాడు శిక్షణలో ఉండువాడు ధన్యుడు ఆ శిక్షణ అయితే కనుక ఒకవేళ ఆ శోధనకు దేవుడు మనల్ని అప్పగించేస్తే కనుక ఆ యోబు గారిని అప్పగించినట్టు ఆ శోధన ఎవరైతే సహిస్తున్నారో వారు కూడా ఎవరట ధన్యులు ధన్యులు అప్పుడప్పుడు చూడండి ఏదో జల్లెళ్ళు వేసి చెల్లించేసినట్టుగా మన జీవితాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏళ్ళ తరబడి కొన్ని కొన్ని శోధనలు వదలవు ఆ టైంలో మనకు ఆ బాధలో ఆ వేతనలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రాత్రి నిద్రపోలేం పగలు పని పనిచేసుకోలేం తినబుద్ధి కాదు తాగబుద్ధి కాదు ఉండబుద్ధి కాదు అలాంటి సమయాలలో ఆ శోధన కాలంలో ఒకటే ఒకటి మన జీవితంలో మనకు ఉపయోగపడేది ప్రార్థన ప్రార్థిస్తూ ఉంటాం ప్రభు ఏంది ప్రభు ఎంతకాలం ప్రభు సహాయం చేయి ప్రభు సహాయం నీవే చేయాలి ప్రభు నీవు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి అని ప్రార్థిస్తూ 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 మోకాళ్ళ మీద పడి కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఉంటాం సంవత్సరాలు గడిచిపోతుంటాయి కానీ జవాబు రాదు సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి జవాబు అంత తొందరగా రాదు ఈ మధ్యలో మనం చాలా చెక్కబడతాం ఈ మధ్యలో మనం చాలా నేర్చుకుంటాం ఈ మధ్యలో మనం చాలా మార్చుకుంటాం చాలా ఓర్చుకుంటాం ఆ ఓర్పు గొప్ప ముత్యంలాగా గొప్ప వజ్రంలాగా నిన్ను నన్ను మార్చేస్తుంది అప్పుడు దేవుడు ఒకేసారి బంపర్ బోనంజా అన్నట్టు డబల్ డబల్ ఆశీర్వాదాలతో నిన్ను నన్ను నింపుతాడు అప్పుడు అనిపిస్తుంది మనసుకి తండ్రి శోధన సహించుట నాకు మేలాయను శోధన సహించుట నాకేమైంది మేలే అయింది ప్రభా అవును ప్రభా సహించటం వలన సహించువారు ధన్యులు కదా శోధన సహించువారు ఎవరు ధన్యులు ఈ శోధన సహించటం వలన నాకేమొచ్చింది గొప్ప ధన్యత వచ్చింది ప్రభావాని చేసిన మేలులకు ఏమి నీ రుణము తీర్చుకోగలను ఎన్నో విషయాల్లో మరగడం ద్వారా కాలడం ద్వారా కల్మషం పోద్ది కాలినప్పుడు ఏమైపోద్ది కల్మషం పోద్ది మరిగిన తర్వాత ఏమైపోద్ది అందులో ఉన్నది వేస్ట్ అంతా పోద్ది అలాగే శోధనలో ఎవరైతే మరిగిపోయారో ఆ శోధనలో మీరు కూడా గొప్ప వజ్రాల్లాగా ముత్యాల్లాగా రాటు తేలిపోతారు గొప్ప స్థితిలోకి ఎదుగుతారు కష్టాలు రాకపోతే కన్నీళ్ళు లేకపోతే జీవితం విలువ తెలీదు శోధన లేకపోతే జీవితం విలువ తెలీదు బాధ లేకపోతే జీవితం విలువ తెలీదు రావాలి బాధలు కష్టాలు కన్నీళ్ళు ఓర్చుకునే మనసు మనకు ఉంటుంది చూడండి ప్రవాణి పాదాల చెంత కనిపెడుతుంటాం ఏడుస్తాం జవాబు రాదు సంవత్సరాలు అయిపోతుంటాయి జవాబు రాదు కొన్ని సంవత్సరాల తర్వాత ఐదేళ్ళు పట్టొచ్చు ఆరేళ్ళు పట్టచ్చు ఏడేళ్ళు పట్టచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది జవాబు అప్పటి వరకు ఓపికతో ఎదురు చూడాలి ఓపికతో ఆ ఓపికకు నీ పడతాయి మార్కులు ఫుల్గా పడతాయి మార్కులు అదే దేవుడిచ్చే మార్కులు అలా ఉంటాయి దేవుడి దీవెన అలా ఉంటుంది దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది వేచి చూడ చూడ వేచి చూడగా 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 అప్పుడప్పుడు మనం చిన్నప్పుడు చదువుకుంటాం పద్యం తినగా 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 వ్యాపకం ఎలా అయిపోద్దిట తీయగా అయిపోద్దట శోధన సహించగా 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 ఓర్పుకు తగిన ప్రతిఫలం నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం నీ జీవితంలో ఎదురైనప్పుడు అప్పుడు అనిపిస్తుంది తండ్రి ఎంత గొప్ప ధన్యత అందుకే శోధన సహించువాడు ఎవరట ధన్యుడు వాడు అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందుకుంటాడు ఇక్కడ కూడా మనం చదువుదాం చదువు ఏడవచ్చును హెబ్రిపత్రిక పన్నెండు అధ్యాయం ఏడవచ్చును శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్ష లోపాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల వేరే బేజం నుంచి పుట్టినవారు దుర్బీజులు తప్ప దేవుని పిల్లలు కారు మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండ్రి వారి అందు భయభక్తులు కలిగి ఉంటమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అన్నాడు ఇది ఎందుకంటే మనం శిక్షిస్తాడట ఆయన మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మనమేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు కానీ దీన్ని అభ్యాసం చేస్తేనట నీతి సమాధానం అనే ఫలమిస్తుందటండి పదకొండవ చెప్తాడు మరియు ప్రస్తుతం అందు సమస్త శిక్ష దుఃఖంగానే ఉంటుంది చూడడానికి బాధ బాధ వచ్చినప్పుడు ఎవరికి ఆనందంగా ఉంటుంది గారు బాధ భరించినంతకాలం ఆయన దుఃఖమే కదా మిగిలింది ఆ దుఃఖకరముగానే ఉంటుంది కానీ సంతోషకరముగా కనబడదు అది సంతోషాన్ని అనిపించదు అయితే దాని ఎందుకు అభ్యాసము కలిగిన వారికి ఎవరైతే ఓర్చుకుంటున్నారో ఎవరైతే అభ్యాసం చేస్తున్నారో అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును కాబట్టి ధన్యత ప్రియమైన దేవుని పిల్లల అది ధన్యత అది ఇలాంటి ఎంతో గొప్ప ధన్యతలు దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ విషయంలో మన అందరం ధన్యులు మనం ధన్యులు ఈరోజు పొద్దునే చెప్పాను మతేశ్వర వార్త ఐదవ అధ్యాయం పదకొండవచనం గుర్తు చేస్తూ మతేశ్వర వార్త ఐదవ అధ్యాయం వచనం చదవండి ఒకసారి మతేశ్వర వార్త ఐదవ అధ్యాయము వచనం నామి నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మేమేది అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు నిజానికి నేను ఆ ధన్యతను కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను మీరు ఎప్పుడైనా మనం వీడియోల క్రింద కామెంట్లు అయి చెక్ చేశారు లేదో పచ్చి బూతులు తిడుతుంటారు అడ్డమైన బూతులు తిడతారు అమ్మల్ని ఆలుల్ని పిల్లల్ని తల్లుల్ని అందరినీ తిడతారు మరి అలాంటి తిట్లు తినాలంటే ఎంత ఓర్పు కావాలి అవునా కదా ఒక్క మాట మనల్ని ఎవడైనా బయట అంటే తట్టుకోగలమా తట్టుకోగలమా అది అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని తిడుతుంటే ఎలా ఉంటుంది చాలా నొప్పిగా ఉంటుంది బాధగా ఉంటుంది వాడు ఎదురుగా ఉంటే పేక మీద అడిగేసి తొక్కేయాలన్నంత కోపం వస్తుంది ఎదురుగా ఎవడైనా తిడితే అసలు అది జీర్ణించుకోవడమే చాలా కష్టం అలాంటివి మనం రోజు మన కామెంట్లో యూట్యూబ్లో ఏదో కామెంట్ వచ్చి పడతా ఉంటుంది బూతులు ఏదో కామెంట్ వచ్చి పడతా ఉంటుంది బూతులు ఇప్పుడు నన్నొక్కడినిది టూరుకుంటారా అంటే నన్ను ఒక్కడిని తిట్టరు నన్నుకు అన్నందుకు మా అమ్మని తిడతారు నన్ను కట్టుకున్నందుకు నా భార్యని తిడతారు నాకు తోడబుట్టినందుకు నా చెల్లెల్ని తిడతారు నా అక్కని తిడతారు మా ఇంట్లో వాళ్ళని తిడతారు ఏవేవో తిడుతుంటారు పచ్చి బూతులు రాస్తారు అప్పుడు నేను ఏమనుకుంటాను తెలుసా ఈ వాక్యమే గుర్తు చేసుకుంటాను తండ్రి నీ సేవలో నన్ను వాడుకుంటున్నావు పిలుచుకున్నావు నీ వాక్యం ద్వారా ఈ సేవలో నన్ను నడిపించుకుంటున్నావు గొప్ప బాధ్యత నా మీద పెట్టావు ఎంతమందినా ఇంతమందిని నిలబెట్టాలంటే అన్ని తిట్ల నేను తినాలన్నమాట ఇంతమంది జీవితాలు నేను కాపాడాలంటే అన్ని భూతులు నేను భరించాలన్నమాట అవే నాకు ఆభరణాలన్నమాట చాలామంది ఏమనుకుంటారంటే ఈయనకేంటండి బాబు హ్యాపీగా కారులో తిరుగుతున్నాడు చక్కగా ఉన్నాడు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు దాన్ని దేంతో పోల్చాడు దేవుడు పోటు వంటి మాటలు పలుకువారు కలరు ఒక సేవకుడు అలాంటి ఎన్ని పోట్లు భరించాలో అవి వెనక నుంచి వచ్చే పోట్లు కూడా ఉంటాయి అప్పుడప్పుడు అన్ని ముందు పోట్లు ఉండవు కొన్ని ఏ పోట్లు ఉంటాయి వెన్నుపోట్లు ఉంటాయి సో ముందు పోట్లు భరించాలి సేవకుడు అనేవాడు వెన్నుపోట్లు భరించాలి ఏ పోటైనా భరించాలి అలాంటి నిందలు భరించాలి అవమానాలు భరించాలి ఎన్నో ఉంటాయి తిట్లు భరించాలి అవన్నీ ఓర్చుకోవాలి అవన్నీ ఓర్చుకోకపోతే ఈ సేవా జీవితం నడవదు అందుకే కాశీ చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు మనం పడుతూనే ఉండాలి అప్పుడప్పుడు మన పిల్లల కోపం వచ్చేసి వీళ్ళేదో కామెంట్లు పెట్టి వాళ్ళకి వాళ్ళకి ఏదో రిప్లైలు ఇస్తుంటారు నే అంటాను వదిలేయండి రా కుక్క మురిగింది అనుకుని ఊరుకోండి అంటాను అలా కాదన్నా అక్కడికి నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు అంటే వదిలేయండి కుక్క మురిగింది అనుకోండి ఎందుకు మనకు అంత అవసరమా అంటుంటా అలాగా ఈ వచనం చదువు ఈ వచనం చూడండి మన మనం మనల్ని జనులట నిందిస్తారట హింసిస్తారట మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు ఆ చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరెవరు ధన్యులు సంతోషించి ఆనందించి గంతులు వేయండి మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది అక్కడుంది నాయన జీతం ఓర్చుకో ఓర్చుకో అక్కడుంద నీకు జీతం ఇది ధన్యత ఎన్ని రకాల ధన్యతలు మనం గ్రంథంలో చూస్తున్నాం చూడండి ఎన్ని రకాల ధన్యతలు ఇక మరొక మాట మనం చూస్తే మరొక మాటకు మనం చూస్తే యోహాను స్వార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాం ఇది కూడా ఒక గొప్ప ధన్యత యోహాను స్వార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన తోమతో చెప్పాడు ఇరవై ఇరవై తొమ్మిది ఆ యోహాను స్వార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాం నా ప్రభు అన్న దేవాని వేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు మనం ధ్వన్యులే కదండి ఎన్ని విధాలుగా మనం ధన్యులు అయిపోతున్నాం చూడండి మనం చూసి నమ్మేవా చూడక నమ్మేవా మన సాక్షిని చెప్పమన్నారు అనుకోండి మనల్ని ఏం చెప్తాం ప్రభు అర్ధరాత్రి నా కల్లో కనబడ్డాడు నమ్ముతావా చత్తావా అన్నాడు ఇవో సావన్ బాబు నమ్మేస్తా అన్నాను అని చెప్తావా నువ్వు అని చెప్తావా చెప్పవు నాకేదో అపాయం వచ్చింది ఆపద వచ్చింది కష్టం వచ్చింది రోగం వచ్చింది స్వస్థపరితే చెప్పు నేను నమ్ముతా అన్నాను బాగు చేస్తే చెప్పు నమ్ముతా అన్నాను ఆ అప్పు తీరిస్తే చెప్పు నమ్ముతా ఉన్నాను అప్పుడు తీర్చేసాడు నమ్మేశాను ఇదా మన సాక్ష్యం చెప్పండి చెప్తాం ఎలాంటి సాక్ష్యాలు మనం చెప్పమంటే మనం మరి మన సాక్ష్యం ఏంటి అపరాధముల చేత పాపముల చేత నేను చచ్చిన దాననై చచ్చిన వాడనై ఉండగా ఆయన వాక్యం నన్ను ఆదరించింది ఆయన వాక్యం హృదయాన్ని తాకింది ఆయనను తట్టి ముట్టి నిద్రలేపాడు ఆ వాక్యపు వెలుగులను నిలబెట్టాడు నిత్య జీవ వాగ్దానాన్ని నా కళ్ళ ముందుంచాడు పాపక్షమాపణ రక్త ప్రోక్షణ విమోచన నిరీక్షణ మృతుల పునరుద్ధానం పరిశుద్ధాత్మ అభిషేకం ఇవన్నీ నా హృదయాంతరాలలోనికి చొచ్చుకుని వెళ్ళిన తర్వాత నూతన తన జన్మ పొందుకున్నాను ఇవిగో నీళ్ళు నాకు బాప్తి స్వమిచ్చుటకు ఆటంకం తొందర తొందరగా నేను వెళ్ళాను అయ్యా నాకు బాప్తిస్మం ఇచ్చేయండి అది రాత్రి అయినా పగలైనా మధ్యాహ్నం అయినా ఉదయమైనా ఎప్పుడైనా అన్నాను నాకు బాప్తిస్మం ఇచ్చారు ఆ బాప్తిష్మం ద్వారా నేను రక్షించబడి ఒక సంఘంలో ఉన్నాను అన్నీ ఆయనే చూసుకుంటాడు నేను ఆయన నీతిని వెంటాడుతూ ఆయన రాజ్యంలో కొనసాగుతున్నాను నా అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు నా మనసెరిగిన దేవుడు నాకు ఏది అవసరమో నాకంటే ముందుగా తెలిసిన దేవుడు ఆయన నన్ను విడువడు ఎడపాడు ఇది నా సాక్ష్యం నీ సాక్ష్యం మనందరి సాక్ష్యం ఒకటే సాక్ష్యం మారదు ఇంకా మన సాక్ష్యం ఏక సాక్ష్యం ఏకభావంతో చెప్పు చెబుతున్నటువంటి సాక్ష్యం అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి మనం అలాంటి ఏకభావంతో కూడిన సాక్ష్యం మన బ్రతుకుల నుండి బయటకు రావాలి ఎంత బాగుంది అది అందుకే అన్నాడు చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవారు ధన్యులు ఇదిగో నీవు చూచి నమ్మితివి తమ చూచి నమ్మితివి అది నిజమైన విశ్వాసం కాదు చూడక నమ్మితే అది నిజమైన విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే ధన్యకరమైన విశ్వాసం ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు విసర్జింపబడితే బాగుందా ధన్యులుగా ఉంటే బాగుందా మీరే చెప్పండి కదా విసర్జన మనకు వద్దండి అసలు ఎట్టి పరిస్థితుల్లో విసర్జింపబడే గుంపులో మనం ఉండటానికి వీలు లేదు ఇక మరి మన ప్రయాణంలో ధన్యత ఎలా ఎలా చేకూరు పడుతుంది మనం సంఘంలో ఉన్నాం సభ్యులుగా ఉన్నాం ఇవన్నీ మనకి ఇప్పటివరకు ఉన్న ధన్యతలన్నీ మనం సొంతం చేసుకుంటున్నాం మరి మన ధన్యత పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే ఎలా అనేది కూడా చెప్తున్నట్టు చూడండి ఒకసారి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన ఒకసారి చూద్దాం ప్రియలర్ యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదు చదవండి అయితే స్వాతంత్రమునిచ్చి సంపూర్ణమైన నియమములో తేరిచూచి అనగా స్వాతంత్రమునిచ్చిన సంపూర్ణమైన నియమం అంటే ఏ నియమం అది పరిశుద్ధాత్మ నియమం పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడిన దైవ నియమం ఆ స్వాతంత్రమునిచ్చి సంపూర్ణమైన దైవ నియమములు తేరిచూచి ఎవడు ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకుని నిలకడగా ఉంటాడో నిలకడా నిలకడా చంచలుడు కాదు చంచలుడు ఉంటారు చూడండి కాసేపు అటు అంటారు కాసేపు ఇటు అంటారు కాసేపు వాళ్ళు అంటారు కాసేపు ఇంకొకళ్ళు అంటారు కాసేపు ఈ సంఘం అంటారు కాసేపు మరో సంఘం అంటారు కాసేపు మా దేవుడు అంటారు కాసేపు దయ్యం అంటారు కాసేపు రక్షణ అంటారు మా తర్వాత కొన్నాళ్ళకి రక్షణనే వదిలేసిపోతారు ఇలాంటి చంచలమైన మనస్తత్వం కాదు ఇలాంటి చంచలమైన స్వభావం కాదు చూడండి ఎక్కడ ఏమంటాడు వాడు విని మర్చివాడు కాక ఏం చేయవాడట క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడు అవుతాడట ఎందులో అవుతాడట ధన్యుడు క్రియలో అందుకే మనం ఒక మాట చదువుకున్నాం క్రియలు లేని విశ్వాసము వేస్ట్ అన్నట్టు మృతము అంటే అర్థం ఏంటి చచ్చిపోయిందని నేను విశ్వాసినే అయితే సత్క్రియలు ఉండాలి నేను కొవ్వొత్తినే కొవ్వొత్తి అయితే ఎలగాలి కొట్లో కొవ్వొత్తిలో ఉండకూడదు కొట్లో కొవ్వొత్తి ఎలగదు ఎందుకంటే సోకీస్లో పెట్టి ఉంచుతాడు దాన్ని ఎవడన్నా కొనుక్కుంటేనే వెలుగుతుంది అది కొనుక్కపోతే అది కవర్లో పెట్టి ప్యాక్ చేసి పిన్ కొట్టేసి ఉంటుంది నువ్వు కొట్లో కొవ్వొత్తిలో ఉండకూడదు మరి ఎలా ఉండాలి ఇంట్లో వెలిగే కొవ్వొత్తిలా ఉండాలి నేను విశ్వాసినే నువ్వు విశ్వాసివే మరి విశ్వాసం అంటే ఉండాలట ఏ ఉండాలి విశ్వాసం అంటే క్రియలు ఉండాలి క్రియలు లేని విశ్వాసం మృతం క్రియలో ఏమైపోతాడట ఇక్కడ ఇక్కడ ఏం రాయబడింది క్రియలో ఏమవుతారని రాయబడింది సంపూర్ణమైన స్వాతంత్రములో నియమంలో తేరు చూచి నిలకడగా ఉండి వాడు వినిమర్చివాడు కాక క్రియలు చేయి ఉండి తన క్రియలో ఏమైపోతాడట ధన్యుడు క్రియలో ధన్యులం కావాలి సత్క్రియలు చేయుటలో మనం ధన్యులం కావాలి ఆ ధన్యత మన జీవితాల్లో కనబడాలి దేవుని వాడను దేవుని దానను ఆ ఎసెన్స్ నాలో నుంచి వెతజల్లబడాలి అర్థమవుతుందా నేను దేవుని వాడను అని చెప్పుకుంటూ నామకార్థంగా బ్రతికేస్తే అది ధన్యత కాదు నేను దేవుని దానను అని చెప్పుకుంటూ నామకార్థంగా బ్రతికేస్తే అది ధన్యత కాదు ధన్యత అంటే అది క్రియలో కనబడాలి బ్రతుకులో కనబడాలి అతని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అన్నాడు నిజమే కదా ఒక సేవకుడు ఇక్కడ కూర్చుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే కొన్ని వందల బీడు భూములు కొన్ని వందల హృదయాలు తడిసిపోతున్నాయి కదా వాక్యంతో అప్పుడు మొలకెత్తుతాయి చాలా గొప్ప కార్యం ఇది చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా ఒక ఆయన పట్టు కూర్చున్నాడు వీళ్ళందరూ కింద కూర్చున్నారు బైబిల్ ముందు పెట్టుకున్నారు ఏదో వింటున్నారు కానీ వాళ్ళ జీవితాలలో ఎంత ఫలాలు రాబోతున్నాయో బయట నుంచి పోయేవాడికి ఏం తెలుసు ఇక్కడ కూర్చున్నట్టే కనబడుతున్నాం మనం కానీ ఇక్కడ కూర్చుండడం ద్వారా ఒక వ్యక్తి యొక్క హృదయంలో నుండి పరిశుద్ధాత్మ ద్వారా జీవజల నదులు ప్రవహిస్తూ మీ హృదయాలను తడుపుతుంటే ఆ బీడు భూములు తడుస్తుంటే ఆ ఎండిపోయిన భూములు తడుస్తుంటే వాళ్ళ జీవితాలలో వచ్చే ఫలాలు ఎంత గొప్పగా ఉంటాయంటే అవి క్రియల్లో కనబడతాయి ఆ మార్పు మామూలు అసాధారణమైన సంగతి ఒక మనిషిని కూర్చుండిబెట్టి దేవుని వాక్యంతో చెక్కడం అంటే సామాన్యమైన సంగతి అది చాలా అద్భుతమైన సంగతి చాలా గొప్ప సంగతి దివ్యమైన సంగతి అందుకే అన్నాడు నా గొర్రెలను మేపుము నా గొర్రెలను మేపుము నా గొర్రెలను ఖాయము పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఎస్ మై లాడ్ ఎస్ మైలాడ్ ఐ లవ్ యూ అన్నాడు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు నా గొర్రెలను ఖాయి మనకు ఆయన ఇంటికి వెళ్ళాం ఈ గృహదర్శనాల్లో భాగంగా వెళతాయని అంటాడు కదా చచ్చిపోదాం అనుకున్నాను అన్నయ్య అంటున్నాడు చచ్చిపోదాం అనుకున్నాను అన్నయ్య మీ మాటలు విన్నాకనే బతికాను అన్నయ్య మీ మాటలు కానీ నేను వినుండకపోతే చచ్చిపోయావాడిని అన్నయ్య అన్నాడు అంతకంటే గొప్ప అవార్డు రివార్డు ఏదైనా ఉంటుందా ప్రపంచంలో మీరు చెప్పండి అంతకంటే గొప్పదేనా అవార్డు ఉంటుందా ఆ రోజు నాకు కడుపు నిండిపోయినంత ఆనందం ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో చచ్చిపోదాం అనుకున్న నిన్నయ్య అంటే చా బ్రతుకు ముగించేసుకుందాం అనేది సామాన్యమైన సంగతి కాదు అలాంటి వాడిని మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనేది అది సామాన్యమైన సంగతి కాదు అది గొప్ప ధన్యత గొప్ప ధన్యత గొప్ప ధన్యత ఆ ధన్యత రుచి చూసిన వాళ్ళకే అర్థం అది అనుభవించిన వాళ్ళకే అర్థం క్రియ ఆ బ్రతుకులో ఒక క్రియ కనబడుతోంది సేవ ఫలిస్తుందా లేదా అంటే జనాలను బట్టి కాదు లెక్కది ఇది ఫలభరితమైన సేవ కాదా ఎలా లెక్కగడతాం ఎంతమంది జనాలు వచ్చారు దాన్ని బట్టి ఫలభరితమైన సేవ అని ఎవడన్నాడు అది కాదు ఫలభరితమైన సేవ అంటే వచ్చింది వంద మంది అయినా సరే సంఘంలో చేర్చబడింది వంద మంది అయినా సరే వాళ్ళ జీవితాలలో కనబడుతున్న క్రియ ఆ మాట ఫలిస్తుందని అర్థం అంటే విత్తబడిన విత్తనం ఆ బీడు భూమిలో విత్తబడిన విత్తనం ఆ మెత్తటి నేలగా మార్చబడి ఆ నేలలో పడిన విత్తనం ముప్పదంతలుగా అరువదంతలుగా నూరంతలుగా ఎప్పుడైతే ఫలిస్తుందో అది నిజమైన సాక్ష్యం బ్రతుకే సాక్ష్యం మీ బ్రతుకే ఇక్కడ సాక్ష్యం మన చాలామంది పిల్లలు అదే చెప్పారు అన్న మేము ఏమైపోయేవాళ్ళం మేము ఏమైపోయేవాళ్ళము మా జీవితాలు ఏమైపోయేవాళ్ళని కన్నీళ్ళు పెట్టుకుంటే నా మనసులో ఒకటే ఆనందం తండ్రి నీ వాక్యమే కదా ప్రభువా నీ వాక్యము బట్టి ఆ వాక్యాన్ని ప్రకటించడాన్ని బట్టి అది ఆ బీడు భూములను తడపటాన్ని బట్టి వారి జీవితాలలో ఇంత గొప్ప మార్పు సంభవించింది అది వారిచ్చే సాక్ష్యం అది నిజమైన సాక్ష్యం అది క్రియ వాక్యం ఫలిస్తోంది అని అర్థం అన్నమాట అందుకే క్రియలు లేని విశ్వాసము మృతం వేస్ట్ వేస్ట్ మన బ్రతుకులో క్రియ కనబడట్లేదు అనుకోండి మృతమే నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పుకుంటూ బూతులు మా ఆడుతున్నాం అనుకోండి అదే రాశాడు కింద చూడండి ఎవడైనా నువ్వు నోటికి కళ్ళిం పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకొని భక్తి గలవాడనని అనుకుని నీడలవని భక్తి వేర్థం నేను విశ్వాసిని విశ్వాసిని అయితే నేను సెంటు అని చెప్పుకున్న బాటిల్ మీ ముందుకు వచ్చింది నా పేరేంటి అంది సెంటు అంది దాని పేరే చెంటట సర్లేని చెప్పి మూత ఓపెన్ చేసాం దీని పేరు చెంటు కదా అని మోతపని చేయి అనే కుళ్ళు కంపు వచ్చేసి గిరగిర తిరిగి కింద పడిపోయాం అప్పుడు దాని పేరు చెంటా చెప్పండి మరి ఇప్పుడు దాని పేరు చెంటేనా కాదు కదా సెంటు కాదు కుళ్ళు కంపు కానీ పేరుకి సెంటు లోపల ఏంటి కుళ్ళు కంపు అలా ఉండకూడదు అన్నాడు క్రియ క్రియలో ధన్యుడు అవ్వాలి నేను విశ్వాసిని విశ్వాసికి భూతులతో పనింది మరి అంతే కదా విశ్వాసికి బూతులతో పనింది మీ చుట్టూ ఎవరైనా విశ్వాసులు ఉన్నారా సంఘంలో ఉండగా ఉండదండి వ్యాపారంలోకి వెళ్తే వస్తాయండి అని ఒకటి అంటాడు సంఘంలో ఉండగా రావండి బూతులు ఉద్యోగాలకు వెళ్ళాక వచ్చేస్తాయండి ఒకటి అంటాడు సంఘంలో ఉండగా రావండి బూతులు కూలి పనికి వెళ్ళినప్పుడు వచ్చేస్తాయండి అంటాడు బూతులు ఎప్పుడు ఎప్పుడు వచ్చినా అది నువ్వు సంఘంలో ఉన్నప్పుడు వచ్చినా బయటికి వెళ్ళినప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా వచ్చింది సెంటు అని పేరు పెట్టుకుని ఉండి వచ్చినట్టు వచ్చినట్టు నువ్వు విశ్వాసవి అయితే నీ దగ్గర ఏం కనపడాలి క్రీలు కనపడాలి ఎవడైనా తన నోటికి ఏం పెట్టుకొనక కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును తాను మోసపరుచుకొనచ్చు తాను భక్తి గలవాడననుకుని నే ఆ భక్తి ఏంటట వ్యర్థం బూడుదల పోసిన బన్నీర్రాన్ అయినా అన్నట్టు కాబట్టి మనం మన బ్రతుకులో ధన్యత కనబడాలి విసర్జింపబడకూడదు విసర్జింపబడకూడసమా గుర్తుపెట్టుకోండి ధన్యత మన బ్రతుకులో కనబడాలి ఎప్పుడైతే ధన్యత మన జీవితాల్లోకి వచ్చిందో చాలు నీకు నిన్ను ఎవడూ పరలోకానికి దూరం చేయలేడు ఆయన ఉంటాడు నీ వెనక నేను ఎవడు కదపలేడు కదపనైనా కదపలేడు నీ పరిచర్య అభివృద్ధి పొందుతుంది నువ్వు ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం వచ్చి తీరుతుంది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు తాను తాను ప్రేమించువారు తను ప్రేమించువారు వారు ఏ అడిగినను అవి ఆయన ఏమన్నాడు ధారాళముగా అనుగ్రహిస్తానన్నాడు అడుగు అడుగు అడుగువానికి ఇస్తానన్నాడు ఆత్మ సంబంధమైన జీవితాలు మనం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ఏది చేద్దాం అనుకున్నా ఏది తలపెట్టిన తాగదు దేవుడు తప్పకుండా మనం ఎన్నుంటాడు నడిపిస్తూనే ఉంటాడు అలాంటి దీవెనకరమైన స్థితిని అనుగ్రహిస్తాడు ఇప్పుడు ధన్యులు అని పేరు పొందినప్పుడు ఇప్పుడు చెప్పండి మనం ధన్యులు వినా చాలా ధన్యులు అన్ని విషయాల్లో ధన్యుల వినా కొన్ని విషయాల్లో తప్పిపోతున్నాం అన్ని విషయాల్లో ధన్యులుగానే ఉందాం విసర్జించబడే గుంపులు మాత్రం అస్సలు ఉండొద్దు మిమ్మల్ని అందరికీ మీకు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను విసర్జింపబడే గుంపులో అస్సలు ఉండొద్దు నేనైతే అదే కోరుకుంటాను నువ్వు నన్ను ద్వేషించినా సరే నువ్వు విసర్జింపబడే గుంపులో ఉండకూడదని కోరుకుంటాను అది నీ మీద నాకున్న ప్రేమ రేపు పొద్దున నిత్య జీవానికి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు నాకు కనబడాలి నేను నీకు కనబడాలి అలాంటి స్థితి దేవుడు మనందరికి ఇవ్వాలి అంతే తప్ప దేవునికి దూరం అయ్యి ఏ ఒక్కడూ దేవునికి దూరం కాకూడదు ఏ ఒక్క చెల్లెమ్మ ఏ ఒక్క తమ్ముడు ఏ ఒక్క అన్న అక్క ఎవరు కూడా దేవునికి దూరం కాకూడదు విసర్జింపబడే గుంపులో ఉండడానికి వీలు లేదు మనం అందరం ఒక శరీరం ఏక శరీరం మన మన శిరస్సు యేసుక్రీస్తు మన తండ్రి మన పరలోకపు తండ్రి కాబట్టి సంగమ బహుజాగ్రత్త ధన్యకరమైన పొందు దేవుని పొందు ఆ ధన్యతలోనే నీవు చిరకాలము ఉండాలి ఆ ధన్యతలోనే నువ్వు నీ కుటుంబం వర్ధిల్లాలి ఆ ధన్యతను ఎల్లప్పుడూ నువ్వు నీ కుటుంబ సభ్యులు మన సంఘ సభ్యులు అందరూ పొందుకోవాలి అలాంటి ఘనమైన స్థితిలో దేవుడిని నేను ఉంచాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ వాక్యం మీ అందరి హృదయాలలో ముప్పదంతలుగా అరువు దంతలకు నూరంతలకు ఫలించాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను తలలో వంచండి ప్రార్థిద్దాం అత్యంత ప్రేమ కృప కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ ఇంతవరకు తండ్రి సంఘమును బలపరచడానికి విలువైన మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీ ఆత్మ సహాయముతో నన్ను నింపినందుకు స్తోత్రం ప్రభా మీ ఆత్మశక్తితో మీ ఆత్మ బలముతో నన్ను వాడుకుంటున్నందుకు స్తోత్రం తండ్రి ప్రభా మీ కృపల వర్ధిలింప చేయండి ఇంకను జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి తండ్రి తొట్రిల్లిపోని విసర్జింపబడని కుటుంబాలుగా పిల్లలందరూ ఉండడానికి సహాయం చేయండి పేరు పేరు చొప్పున ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మెత్తబడిన ప్రతి మాట ప్రభ అనేకమైన బీడుబారిన భూములను తడుపునట్లు తండ్రి ఎండిపోయిన భూములను సస్యశ్యామలం చేయనట్లు ప్రభు ప్రతి హృదయాన్ని తడపండి తండ్రి మీ వాక్యంతో మీ వాక్యం ప్రతి హృదయంలో కుమ్మరింపజేయండి తండ్రి జీవనదులు ప్రవహింపజేయండి ప్రభు జ్ఞానం ఇవ్వండి తండ్రి వివేకం ఇవ్వండి ప్రభు తప్పులు దిద్దుకునే హృదయాలు ప్రసాదించండి తండ్రి తగ్గించుకునే స్వభావాన్ని ప్రసాదించండి లోబడే స్వభావాన్ని కృతజ్ఞత కలిగి సంఘములో కట్టుబడి జీవించేటువంటి హృదయాన్ని ప్రసాదించండి ప్రభు నమ్మకస్తులముగా తండ్రి కడ వరకు ఓపికతో ఫలించి మీ సన్నిధికి చేరుకోవడానికి మా అందరికీ శక్తినివ్వమని బలమునివ్వమని త్వరలో మా కొరకు ఉన్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్లో ఈ ప్రార్థన మనం వేడుకొని వేడుకొనిచ్చున్నాం మా కన్న తండ్రి ఆమెన్ అందరికి వందనాలు మీ గాడ్ బెస్ యూ ఆల్ థ్యాంక్ యూ